పరిశీలిస్తాం. అంతేకాదు అందరికీ ఆరోగ్యమైన ఫిట్మెంట్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఇంకా పోలీస్ సోదరులు కూడా మోసం చేశాడండి సైకో జగన్. పాపం పోలీస్ సోదరులకు రావాల్సిన టీఏ డిఏ సరెండర్లు జీపీఎఫ్ కూడా స్వాహా చేశాడు ఈ సైకో జగన్. అందుకే పోలీస్ సోదరులు చెప్తున్నా వచ్చేది తెలుగుదేశ ప్రభుత్వమే. మీ బకాయిలు కూడా తీర్చేది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారే. 2019 ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ గౌరవాన్ని నిలబెట్టింది. వైజాగ్ తో పోటీపడి ఇక్కడ 4 శాసనసభ్యుల్ని ప్రకాశం జిల్లా గెలిపించింది. మీరు మా పైన చూపించిన అభిమానం మీ లోకేష్ ఏనాడు మరవడు. అందుకే 2024లో తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే ఉమ్మడి ప్రకాశం జిల్లాని నా గుండెల్లో పెట్టుకుని అభివృద్ధి నేను చేస్తాను. 2019లో వైకాపాలో 8 శాసనసభ్యులు మీరు గెలిపించారు. తెలుగుదేశం పార్టీలో గెలిచిన ఒక ఎమ్మెల్యే పెద్దయినా అని చెప్పుకుని ఎమ్మెల్యే వైకాపాలో చేరారు. అంటే 9 శాసనసభ్యులు 2 ఎంపీలు. ఇంకా అభివృద్ధి ఎలా ఉండాలా ప్రకాశం జిల్లాలో దూసుకుని వెళ్ళాలా. కానీ సభాముఖాలు అడుగుతున్నా ప్రకాశం జిల్లాకి మీరు పీకిందేంటి పొడిచిందేంటి? ప్రకాశం జిల్లాకి జగన్ అనేక హామీలు ఇచ్చాడు. మొదటి హామీ గెలిచిన మొదటి సంవత్సరంలోనే వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు. ఆ ప్రాజెక్ట్ పూర్తయిందా? అయిందా? నడికుడి కాళహస్తి రైల్వే పనులు కూడా పూర్తి చేస్తా అన్నాడు. ఆ రైల్వే పనులు పూర్తయినాయా? లేదు. తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటు చేసేదానికి ఆనాడు భూసేకరణ చేశాం. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ని గాలికి వదిలేశాడు ఈ సైకో జగన్. అంతేకాదు రాయల్టీలు కరెంటు ఛార్జీలు పన్నులు విపరీతంగా పెంచి ఏకంగా గ్రనైట్ పరిశ్రమను కూడా నాశనం చేశాడు ఈ సైకో జగన్. దోనకొండ వద్ద ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏర్పాటు చేసేదానికి ఆనాడు తెలుగుదేశం పార్టీ ఒక ప్రణాళిక ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కూడా అట్టకెక్కిచ్చాడు ఈ సైకో జగన్. ఈ సైకో జగన్ చేతకాంతనం వల్ల గుండ్లకమ్మ ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది. ఏకంగా మొత్తం నీరు వేస్ట్ అవుతాం జరిగింది. 12,000 మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించే ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ కంపెనీని ప్రకాశం జిల్లాకి తెలుగుదేశం పార్టీ తీసుకొస్తే ఆ పరిశ్రమని ఆంధ్ర రాష్ట్రం నుంచి బయటికి గెంటేశాడు ఈ సైకో జగన్. అందుకే ఉమ్మడి ప్రకాశం జిల్లా వైకాపా నాయకులకి మీ లోకేష్ సవాల్ విసురుతున్నాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 5 మేం చేసిన అభివృద్ధి, గత 4 3 నెలల్లో మీరు చేసిన అభివృద్ధిపై చర్చకు ఈ లోకేష్ సిద్ధం, మీరు సిద్ధమా అని అడుగుతున్నా. రండి. 9 శాసనసభ్యులు 2 ఎంపీలు టిటిడి చైర్పర్సన్ కూడా రండి. మీ లోకేష్ సింగిల్ గా వచ్చి చర్చిస్తాడు. ఇంకా సంతనూతల పాడుని అభివృద్ధిలో 1 పెడతారని సుధాకర్ బాబు గారిని మీరు గెలిపించారు. గత 2 నేను ఇక్కడ పాదయాత్ర చేస్తుంటే నాకు ఇక్కడ అర్థమైంది, అభివృద్ధిలో కాదు కదా అవినీతిలో ఆయన 1 పెట్టారు ఎస్ఎన్ పాడు నియోజకవర్గాన్ని. జనరల్ గా నేను ఏ నియోజకవర్గంకి వెళ్ళినా అక్కడ ఎమ్మెల్యే గారి గురించి తెలుసుకున్న తర్వాత పేరు పెడతా. కానీ ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు నాకు అవకాశం ఇవ్వాల. ఆయన గెలిపించిన వైకాపా కార్యకర్తల నాయకులే ఆయనకి పేరు పెట్టారు. ఒక కార్యకర్త వచ్చి నాకు కూడా చెప్పాడు ఆయన పేరు కలెక్షన్ బాబు అంట. ఏంటది
కలెక్షన్ బాబు చిల్లర్ కొట్టు దగ్గర నుంచి